Hello friends, welcome to Derangula Mahesh Telugu YouTube channel. Mana AP Rashtravyaptanga school lu college lu teravadaniki manaku date aithe fix chesesaru. Ika ide final date ee teedi nunchi tappakunda school laku college laku vellalsindi anesaithe mana AP Rashtra Prabhutvam manaku AP Vidya Shaka Mantri gar aithe manaki ee roju aithe teliyajesaru anamata. ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ వీడియో కింద ఉన్న ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్ ఓకే చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూడొచ్చు, స్కూల్ త్వరగా తెరవండి లేదంటే కరోనాతో ఏడాదిన్నరగా దేశవ్యాప్తంగా స్కూళ్ళు అయితే మూతపడ్డాయి. ఇళ్లకే పరిమితమైన చిన్నారులు ఆటపాటలకు దూరమయ్యారు. ల్యాప్టాప్లు సెల్ ఫోన్లతోనే దోస్తీ అయితే చేస్తున్నారు. ఇది పిల్లలకు ఏమాత్రం మంచిది కాదంటోంది పార్లమెంటరీ కమిటీ. విద్యార్థులు నాలుగు గోడలకే పరిమితమైతే మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుందని, అనేక ఇబ్బందులు ఉంటాయని కూడా హెచ్చరించింది. వీలైనంత త్వరగా స్కూళ్ళు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వానికైతే సూచించిందనమాట. మనకు పార్లమెంటరీ కమిటీ ఏం చేసిందంటే, పిల్లలు ఈ విధంగా తయారైపోయారు, ఇంట్లోనే ఉండి నాలుగు గోడలకే పరిమితమయ్యి వారు మానసికంగా ఇబ్బంది అయితే పడుతున్నారు, మానసిక ఎదుగుదలపై ప్రభావం అయితే ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు ఆలోచించి స్కూళ్ళు అయితే తెరవాలి అనేసి అయితే పార్లమెంటరీ కమిటీ అయితే సూచించిందనమాట. ఈ నేపథ్యంలో ఫైనల్గా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు స్కూళ్ళు కాలేజీల రీఓపెన్కి సంబంధించి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మనకు ముందుగా చెప్పినట్టుగానే మనకు ఆగస్టు 16వ తేదీ నుంచి ఖచ్చితంగా స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేస్తామని చెప్పింది. అదే తరహాలో ఇక్కడ చూడొచ్చు, ఆగస్టు 16 నుంచి ఇంటర్ కాలేజీలు, రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తరగతుల ప్రారంభానికి ముహూర్తం అయితే కుదిరింది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రత్యక్ష తరగతులను ఆగస్టు 16 నుంచి ప్రారంభించనున్నట్లు మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రామకృష్ణ గారు అయితే తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలన్నీ ఆ రోజు తెరుచుకుంటాయని, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ఆదేశించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులపై మనకి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు అనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు మాత్రానికే 16 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూళ్ళు కూడా ప్రారంభమవుతాయి. ఇదే ఫైనల్ డేటు మనకి, ఎందుకంటే పార్లమెంటరీ కమిటీ కూడా సూచించింది కాబట్టి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధానంతో మనకు ముందుకైతే వెళ్తుంది. అంతకంటే ముందుగా ఉపాధ్యాయులందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది పూర్తి చేస్తున్నారు. అలాగే ఇంకా వ్యాక్సిన్ వేసుకోకుండా ఎవరైనా ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళని తప్పకుండా స్కూల్కైతే అనుమతించము, అలాగే వాళ్ళ యొక్క జీతాలు నిలపడానికి కూడా మేము ఆలోచించము అనేసి అయితే కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్ ఓకే చేసుకోండి.